तरवात टाइटल्स टाइटल कार्ड्स फाइट मास्टर्स राम लक्ष्मण स्टन शिव అని వేశారు నేను విన్నదేంటి రామ్ లక్ష్మణ్ వెళ్ళిపోయారు మధ్యలో అని అన్నారు నిజమేనా అది అదేం లేదండి యాక్చువల్ గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సినిమాలో 6-7 ఫైట్స్ ఉన్నాయి అనుకోండి అన్ని ఫైట్స్ ఒకే ప్యాటర్న్ లో వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఒక సాచురేషన్ వచ్చేస్తుంది సో వాళ్ళు బిజీగా ఉంటామని మనం నెక్స్ట్ స్టన్ శివ మాస్టర్ని ఇంకా ఇద్దరు ముగ్గురు అప్రోచ్ చేయం ఓకే నలుగురు ఐదు పీటర్ హ్యాంక్స్ తో మాట్లాడారు పీటర్ హ్యాంక్స్ వాళ్ళు టీం తో వచ్చినట్టున్నారు యా యా యాక్చువల్లీ స్టన్ శివ వచ్చి పీటర్ హ్యాంక్స్ కి వాళ్ళ బంధువు అండి వాళ్ళ మేనల్ నుండి వీళ్ళ అబ్బాయిలు మా స్టన్ శివకి అనదర్ అసెట్ ఏంటంటే పిల్లలు ఇద్దరు ఓకే ఈజ్ అ గుడ్ ఫాదర్ అండ్ భలే ట్రైనింగ్ ఇచ్చాడు కెవిన్ అండ్ స్టీవెన్ ఓకే వాళ్ళిద్దరు కూడా బాగా ట్రైన్డ్ అయ్యి కుర్రాళ్ళు ఓకే వాళ్ళు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కూడా ఈ కథలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి ఇది ఫస్ట్ బ్రేక్ ఓకే కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుని వాళ్ళు కూడా చైనీస్ ఫిల్మ్స్ కొరియన్ ఫిల్మ్స్ అవన్నీ చూసి వాళ్ళ రిఫరెన్స్లు కూడా తీసుకుని ఆ ఫైట్స్లో కూడా కొత్తదనం ఉంది బాలకృష్ణ వెనక నుంచి కాలు తీయలేదంటే అటు నుంచి పడేట్టుగా కూడా సో అట్లాగా మేము చేంజెస్ కావాలనుకున్నాం అలాగే ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ ఉన్నారనుకోండి ఒక సాంగ్ ఒక పిక్చర్ అన్ని జై బాలయ్య సాంగ్ కూడా ఓకే అది చాలా బాగుంది దాన్ని భాను అని వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ అతను ఒక మంచి కొరియోగ్రాఫర్ వెరీ గుడ్ వర్కర్ చాలా సినిమాలు చేశాను అతనితోటి నిజంగా అడగకూడదు కానీ ఎలా చేశారనేది మళ్ళీ ఆ ఫీల్ పోతుంది కాదు మేకింగ్ వీడియోలో చూపించారనుకోండి కొంతవరకు బోయపాటి గారు ఎలా సార్ అసలు అది ఏదండి అది ఇట్లా సాంగ్ యాక్చువల్గా అండి మనం ఎన్ని చెప్పినా దానికి చేసే ఆర్టిస్ట్ అంటే డాన్సర్స్ కానీ ఎక్స్పర్ట్గా అదే పనిగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా చేస్తారు ఓకే ఇంత చేసిన వాళ్ళు ఆ బాలయ్య బాబు గారు ఆ సింగ్ చేయటం అనేది అది ఎంత సపోర్ట్ సీజీ ఉన్నా అది కరెక్ట్ టైంకి బాల్ వేయాలి ఆ రివర్స్ కరెక్ట్గా రావాలి మేమేం చేసామంటే యాక్చువల్ చెప్పచ్చు తప్పేముంది టెక్నికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పేలేదు దానికి ఆ రబ్బర్ బ్యాండ్ ఒకటి ఫిక్స్ చేస్తాం మనం రబ్బర్ బ్యాండ్ తోటి మనము నేనైనా చేస్తాను కానీ ఆ సింక్ తాళంలో అది బయటికి రావాలంటే ఓన్లీ అది ఆ విద్య తెలిసిన వాళ్ళకే వస్తుంది అది బాలయ్య బాబు గారు భలే సింక్ చేస్తారు అది ఒక 8 టేకులు చేసాం ఆయనకి చెయ్యి పెయిన్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అంతకుముందు ఫైట్ సీక్వెన్స్లో ఆయన కాలు స్లిప్ అవ్వడం కాలు వాయటం ఇవన్నీ జరిగాయి సో ఆ పెయిన్ కూడా ఆయన ఏం చెప్పకుండా మాకు ఆ సింక్ చేశారంటే చాలా పెద్ద విషయం అది మేము అది టేక్ ఐ థింక్ 1 or 2 టేక్స్లో అయిపోయింది అది ఓకే చాలా బాగా చేశారు అది మేము ఆన్ లొకేషన్లోనే క్లాప్స్ కొట్టాము అది ఓకే ఆన్ లొకేషన్లో క్లాప్స్ కొట్టాం చాలా షర్ట్స్ రావడం అనేది షర్ట్స్ కూడా అండి ఇప్పుడు అలాంటి ఆయన చేస్తేనే అది బాగుంటాయి ఓకే అది ఆ మాస్లో ఫస్ట్ మేము సాంగ్ కట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు ఒకసారే ఉంది అది రిలీజ్ టైంలో అది సెకండ్ టైం రిపీట్ చేయాల్సి వచ్చింది అది నేను ఆడియన్స్లో చూశాను అది ఆ ఎంజాయ్ చేయడం అనేది ఆ మాస్ ఎంజాయ్ చేయాలంటే బాలయ్య బాబు ఫ్యాన్సే ఇంకా ఓకే రియలీ ఎంజాయ్డ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి